కరోనా మహమ్మారిని నివారించేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ విధానానికి స్వస్తి పలుకుతూ ఐరిస్ లేదా ఓటీపీల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. అయితే ఆధార్ కార్డుకు సెల్ నెంబర్ లింక్ అయి ఉన్న వారికి ఇబ్బంది లేకపోయినప్పటికీ సెల్ నెంబర్తో లింక్ లేని వారికి మాత్రం పెద్ద ఇబ్బందిగా మారింది. దీంతో ఆధార్తో సెల్ నెంబర్ లింకేజీ కోసం ఆధార్ కేంద్రాల వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో ఆధార్ కేంద్రాలు రద్దీగా మారాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆధార్ నమోదు కేంద్రం జనాలతో కిటకిటలాడుతోంది. ఓటీపీ ద్వారా రేషన్ సరుకులు తీసుకోవాలంటే ఆధార్ నంబర్, మొబైల్ ఫోన్ లింక్ అయి ఉండడం తప్పనిసరి కావడంతో ఒక సుల్తానాబాద్ నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు ఉదయం నుండే ఆధార్ నమోదు కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి బారులు తీరారు. మండలం మొత్తానికి ఒకే ఆధార్ నమోదు కేంద్రం ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సుల్తానాబాద్ మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉండగా కొన్ని గ్రామ పంచాయతీలు మండల కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు చాలా సమయం వరకు వేచి చూడాల్సి వస్తుందని వృద్ధులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐతరాజపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ, మా గ్రామం నుండి సుల్తానాబాద్కు బస్సు సౌకర్యం లేక ఆటోను ఆశ్రయించి సుమారు 14 కిలోమీటర్ల దూరం వచ్చి ఉదయం నుండి వేచి చూడాల్సి వస్తుందని అన్నారు. వృద్ధుల కోసం సంచార ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే కొంత వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. వచ్చి ఆడ 5 కిలోమీటర్ నడిచి మళ్ళీ బస్సు కట్టి ఇక్కడ వెయిటింగ్ చేస్తారు. మాకు ఎంతో కాలాన్ని నొప్పులు పెట్టడం బట్టి మాకు అదే పాత పద్ధతి ఇస్తే మేము అన్నీ ఉండం కదా అని చెప్తారు. మాకు పాత పద్ధతి ఇస్తేనే మంచుకుండు. మళ్ళీ కొత్త సిస్టమ్ పెట్టిర్రు. ఆ సిస్టమ్కి ఇక్కడికి 7 ఇంచుకి వచ్చినాము. పాదక్క 7 ఇంచుకి ఇది వరకు పని కాలే. మేము దూరం నుంచి వచ్చినాము, అన్నం తినక వచ్చినాము. మరేం చేసుడు, ఆడ బస్సు లేకపా నడుచుకుంటా చూడా. ఇక్కడ ఒకళ్ళు వినవాడి ఒకళ్ళు దొబ్బుకునుడు చేసుడు కథ కార్ఖానా.